జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బైక్ ర్యాలీలు ప్రచారాలతో హోరెత్తించారు. కుక్కట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఇంటింటి ప్రచారాన్ని ముగించిన తెలుగుదేశం పార్టీ ర్యాలీలపై దృష్టి సారించింది. పార్టీ అనుబంధ తెలుగునాడు సాంకేతిక విభాగం ఐటీ ఉద్యోగులు పార్టీకి మద్దతుగా ఈరోజు డివిజన్లోని వసంత నగర్ నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కేపీహెచ్పీ 114 డివిజన్ టీడీపీ పార్టీ అభ్యర్థి పద్మా చౌదరి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. డివిజన్ పరిధిలోని ధర్మారెడ్డి కాలనీ, సిబిసిఐడి కాలనీ, భగత్ సింగ్ నగర్, సర్దార్ పటేల్ నగర్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ నిపుణురాలు ప్రియా మాట్లాడుతూ డివిజన్లో తమకు మంచి స్పందన లభించిందని, అభివృద్ధి కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని ప్రజలు భావించడం పార్టీ విజయానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటమి భయంతో ప్రత్యర్థి పార్టీలు కొనుక్కుంటున్నాయని పార్టీ డివిజన్ అధ్యక్షుడు షేక్ సత్తార్ ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 114 డివిజన్ కేపీహెచ్పీ కాలనీ శ్రీమతి పద్మా చౌదరి గారు కార్పొరేట్ గా పూర్తి చేస్తున్నారు. సో ఐటీ విమెన్ ర్యాలీ డెవలప్మెంట్ కి మీరు పునాది వేసుకోండి. ప్లీజ్ డూ కమ్ అండ్ ఓట్ అండి. హాఫ్ అన్ అవర్ వేస్ట్ అని అనుకోదండి. దయచేసి మీ 5 సంవత్సరాల మీ డెవలప్మెంట్ కి మీరు తప్పకుండా పునాది వేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది మహిళలు ఇవాళ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ. కాలనీ 114 డివిజన్ లో ఈ మా మహిళ అక్కలు చెల్లెళ్ళు అందరూ ఐటీ బిందోళ్ళు భారీ ఎత్తున బైక్ ర్యాలీ వాళ్ళ పద్మకు ఒక లేడీ ఆమె సపోర్ట్ గా బైక్ ర్యాలీ వాళ్ళ కేపీహెచ్పీ కాలనీలో సాగు చేశారు. ఖచ్చితంగా 114 డివిజన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొందరు మా దగ్గర గెలిచిన నాయకుల పక్కన రాజకీయాలు చేస్తున్నారు, అవి మీరు మానుకోండి. ఏదైతే పద్మకుందో ఖచ్చితంగా గెలవబోతున్నాం 114 డివిజన్ లో, అందులో ఎటువంటి డౌట్ లేదు.